మాకు మేము కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తే అతను వచ్చి దీన్ని కైవసం చేసుకున్నాడు, అతను అగ్రెసివ్గా ఉన్న మాత్రాన అతనే ఎట్లా సీఎం అవుతాడు అన్న ఇది ఉన్నారు. అట్లాగే బట్టిని సీఎం చేయమని కూడా కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అతను రెడ్డి కాబట్టి, అప్పర్ కాస్ట్ కాబట్టి దళితుని సీఎం చేస్తే బాగుంటుందని. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఏంటంటే కొత్తగా వినిపించే ఒక వాదన రీసెంట్గా, కేసీఆర్ అంటే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా, ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు తిరుగుబాటు చేసి మళ్ళీ వెనక్కి వస్తారు అనేది ఒక వాదన. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి హైడ్రాన్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా మొదలుపెట్టాడు. పల్లంరాజు వాళ్ళ బ్రదర్ సైట్ ఉంటే దాన్ని మొత్తం కూల్చేసి స్పోర్ట్స్ సైట్, అది అంటే అక్కడ మామూలుగా ఈ మధ్య హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇండోర్ స్పోర్ట్స్ని ఇది చేస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రైవసీ ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి అక్కడ ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, అవన్నీ ఆడుకోవచ్చు, వాళ్ళకి డబ్బులు పే చేస్తారు. ఇలాగ చాలా చోట్ల ఇప్పుడు స్పోర్ట్స్ విలేజ్లాగా ఏర్పడ్డాయి. అలాగే వాళ్ళ తమ్ముడు చేస్తున్నాడు, అది అన్ని పర్మిషన్స్ ఉన్నాయి దానికి, అతని హార్డర్ను మని దాన్ని కూలగొట్టారని పల్లంరాజు కూడా బాధపడుతూ ఆయన పోస్ట్ పెట్టాడు. అంటే రేవంత్ రెడ్డి ఏమో ప్రతిపక్షాల మీద వెళ్ళట్లేదు, మా పార్టీలో కూడా మేము వెళ్తున్నాము అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంతమందిని కాంగ్రెస్ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నాడు అన్న విమర్శలు కాంగ్రెస్లో కూడా మొదలైనవి. సో ఇప్పుడు వినబడేది ఏంటంటే గద్వాల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ వెనక్కి వచ్చేయబోతున్నారు. ఇదంతా కూడా కేసీఆర్ స్కెచ్చి, కేసీఆరే వీళ్ళని పంపించి సమయం చూసి వీళ్ళని బయటికి రావడం, వీళ్ళే రావడం కాకుండా ఇంకొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బయటికి తీసుకురావడం అనేది కేసీఆర్ ప్లాన్. ఇది కేసీఆర్ సైలెంట్గా నరుక్కుంటూ వస్తున్నాడు, పైకేమో కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి మెల్లగా కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని పంపించి అక్కడ ఉన్న పరిస్థితులు ఇవన్నీ వీళ్ళు ఎప్పటికప్పుడు స్టడీ చేసి కేసీఆర్కి చెప్తుంటారు. దాన్ని బట్టి సమయం చూసుకొని రేవంత్ రెడ్డి మీద అన్ని వైపుల నుంచి అసంతృప్తి ఉన్న టైంలో వీళ్ళు బయటికి రావడమే కాకుండా ఇంకొక 5 మందిని 10 మందిని బయటికి తీసుకొస్తే ఈ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుంది అనేది కేసీఆర్ స్కెచ్ అని ఇప్పుడు కొత్తగా ఒక వాదన వచ్చింది. కాకపోతే ఇది ఎంత నిజమనేది ఎప్పుడు అర్థమవుతుందంటే నిజంగా వాళ్ళు బయటకు వస్తే అర్థమవుతుంది. అయితే మొన్న గర్వాప్స్ లాగా వీళ్ళు మళ్ళీ వస్తారని చెప్తున్నారు 5-6 మంది మినిమం, ఎప్పుడో ఇది 1-2 మంత్స్ నుంచి వినిపిస్తుంది ఈ మాట. అయితే ఇప్పుడు ఈ హైడ్రా తర్వాత ఇది బలపడింది. ఆల్రెడీ మనం దానం నాగేందర్ ఓపెన్గానే ధిక్కరించినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఆఫీసర్ని అనడం అంటే రేవంత్ రెడ్డి అన్నట్టే కదా, తన మీద నువ్వు లోకల్ కాదు నేను లోకల్ అని డైరెక్ట్గా ఏవి రంగనాథ్ మీద అతను విరుచుకుపడ్డాడు. దాని తర్వాత మరి రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి సిగ్నల్స్ ఇల్లే తెలీదు, సస్పెండ్ కూడా చేస్తామని చెప్పారు, దాంతో అతను సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు పల్లంరాజు ఓపెన్గానే నిరసన వ్యక్తం చేశాడు. పల్లంరాజు వర్కింగ్ కమిటీ సభ్యుడు, సో ఆయన సీనియర్ లీడరు, మాజీ మంత్రి, వాళ్ళ తమ్ముడిది కూలగొట్టడంతో ఆయన చాలా బాధగా అసంతృప్తిగా వ్యక్తం చేశాడు. ఇలాగ ఢిల్లీకి కూడా రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్లు వెళ్తున్నాయి. ఇతను తనను హీరోగా మలుచుకోవడానికి, తనని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి దీన్ని తీసుకొచ్చాడు. దీనివల్ల ఏమవుతుంది, ఇది ఒక తేనె తుట్టె లాంటిది. దాదాపు సగం హైదరాబాద్ పైన ఆక్యుపేషన్లోనే ఉన్నాయి చెరువులు, కాలువలు, వీటిలో సగం హైదరాబాద్ని వీళ్ళు ఎప్పుడు చేస్తారు, అన్ని పార్టీలలో ఉన్నారు. ఇది ఎక్కడ కలబెట్టినా ఇది పెద్ద స్థాయిలో ఇది ఫైర్ అవుతుంది, బ్యాక్ ఫైర్ అవుతుంది ఇట్లాంటి జోలికి. అందుకనే మిగతా వాళ్ళకి తెలియక కాదు, కేసీఆర్కి తెలియక కాదు కదా కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు, ఇది పెద్ద వ్యవహారం, దీంట్లోకి ఎంటర్ అయితే మన వల్ల కాదని సైలెంట్గా ఉన్నాడు. అట్లాగే రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఇది, కానీ అతను పార్టీలో తాను ఒక రాజశేఖర రెడ్డి లాగా నిలబడిపోవాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్న ఉద్దేశంతో తను తాను ఎలివేట్ చేసుకోవడం కోసం చేస్తున్నాడు తప్ప కాంగ్రెస్ అధిష్టానంతో అన్ని విషయాలు డిస్కస్ చేయట్లేదు అని కాంగ్రెస్లోనే ఒక వర్గం అసంతృప్తిగా ఉందని చెప్తున్నారు. ఇందుకు నిదర్శనంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న మీటింగ్లో నల్గొండలో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నట్టుగా సంబోధించాడు. సో దాంతో షాక్ అయ్యారు అందరూ. అప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడాడు, నాకు చిన్నప్పటి నుంచి నా నాలుక మీద మచ్చలు ఉన్నాయని చెప్పింది మా అమ్మ, నేనేం చెప్పినా నిజమవుతుంది,
అలాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడుగా నెక్స్ట్ అన్న సీఎం అవుతాడు అనేది కూడా చెప్పాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండగా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పడం వెనక ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన క్లియర్గా ఆయన ఎప్పటి నుంచో మంత్రి పదవి అడుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి, మంత్రి పదవి ఇవ్వట్లేదు, ముఖ్యంగా హోంశాఖ నాకు ఇవ్వండి అని కూడా ఆయన ఓపెన్గానే మాట్లాడాడు. కానీ హోంశాఖ ఎవరికి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే తనకు మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉందని రాజగోపాల్ రెడ్డి మాట మాట్లాడాడు అనేది ఒక ఇది ఉంది. ఏదేమైనా కాంగ్రెస్లో మామూలుగానే కల్చర్ ఏంటంటే వాళ్ళని అదే కప్పల బాక్స్తో పోలుస్తారు. అంటే ఒక కప్ప పైకి ఎగుతామంటే మిగతా అన్ని కప్పలు లాగుతాయని. కాంగ్రెస్ పార్టీలో అది ఉంటుంది, ముందు నుంచి కూడా కల్చర్ ఉంది. సో వాళ్ళకి ఇంక బయట ప్రతిపక్షం అవసరం లే, వాళ్ళ లోపలే ప్రతిపక్షాలు ఉంటాయి. సో డిసెంట్ ఇవి ఉంటాయి. అలాగా ఇక్కడ రేవంత్ రెడ్డి పైన కూడా విపరీతమైన డిసెంట్ ఉంటుంది, పదవులు కోరుకుంటుంది, రేవంత్ రెడ్డి అర్హుడు కాదని ఉంటుంది, రేవంత్ రెడ్డి చంద్రబాబుకి కోవట్ అనేది ఉంటుంది, ఇలాగ రకరకాలుగా ఉండొచ్చు. అయితే సమయం చూసి ఇప్పుడు వాళ్ళు ఏమన్నా దెబ్బ కొడతారా రేవంత్ రెడ్డికి అని ఒక చర్చ అయితే మొదలైంది హైదరా తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు మన ఓవైసీ బ్రదర్స్ మీదకి ఎవరు వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఈవెన్ మోడీ కూడా ఓవైసీ బ్రదర్స్ మీద ఏమొచ్చినా మోడీ కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. పైకి ఇక్కడ రాజాసింగ్ ఏదో ఫైట్ చేస్తున్నట్టు ఉంటాడు. కానీ ఓవైసీ ఎందుకు ఓవైసీ మీదకి వెళ్ళారంటే ప్రధాన కారణం ఓవైసీ దేశవ్యాప్తంగా బీజేపీకి ఉపయోగపడుతున్నాడు. సో ఇప్పుడు అలాంటి ఓవైసీ కాలేజీలో ఇంకోటి కానీ రేవంత్ రెడ్డి జోలికి వెళితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పై స్థాయిలోనే ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది మోడీ స్థాయిలోకి వెళ్తుంది ఓవైసీ వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు ఓవైసీ బ్రదర్సు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అనేది హైదరాబాద్లో వాళ్ళని వాళ్ళ ఏరియాల్లో వాళ్ళని తప్ప దాటి వెళ్ళే అవకాశం లేదు. ఓకే, అందుకని వాళ్ళకి ఎప్పుడు కానీ 7 మంది ఎమ్మెల్యే అంటే 7 మంది ఫిక్స్, ఒక ఎంపీ ఒక ఫిక్స్ అన్నమాట. సో అందుకని వాళ్ళు కూడా ఏంటంటే మిగతా ఏరియాల్లో పోటీకి నిలబడట్లేదు తెలంగాణలో. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళతో మంచిగా ఉంటారు. కాంగ్రెస్ కూడా ఎప్పటి నుంచో ఓవైసీతో మంచిగానే ఉంది, తర్వాత బీఆర్ఎస్ వచ్చినా కూడా ఓవైసీతో మంచిగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఏమంటే ఓవైసీని కూడా మనం దెబ్బ కొడితే బీజేపీకి వెళ్ళిన హిందూ ఓట్లంతా కూడా కాంగ్రెస్ వైపు వస్తాయి అన్న ఒక స్ట్రాటజీతో రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. ఎందుకంటే బీజేపీ బలం పెరుగుతుంది, దీనికి ప్రధాన కారణం ఓవైసీ పట్ల కేసీఆర్ మెతక వైఖరే. సో మనం కూడా అదే పద్ధతిలో ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. సో మెల్లగా బీజేపీ ఇది పెరుగుతుంది కాబట్టి ఓవైసీ పట్ల మనం కూడా కఠినంగా ఉండాలి అని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫోకస్ అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ మీద ఉంది. సో హైదరాబాదులో అత్యంత బలహీనంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం బలం పెంచుకోకపోతే నేను గట్టిగా నిలబడలేను, ఇక ఆల్రెడీ రేవంత్ రెడ్డి పట్ల పెర్ఫార్మెన్స్ పట్ల కొంత అసంతృప్తి కేంద్ర కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకనే మొన్న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా పంపించారు ఎందుకు పెర్ఫార్మెన్స్ బాగాలేదని.